హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. ఎప్పటి నుంచో మన సబ్స్క్రైబర్స్ ఎదురు చూస్తున్న బ్యాచిలర్ స్పెషల్ సిరీస్ని ఈ వీడియోతో స్టార్ట్ చేయబోతున్నాం. సో మీ సపోర్ట్ చూపిస్తూ మా ఈ ప్రయత్నాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాం. ఈ సిరీస్లో వీలైనంత తక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి అదిరిపోయి టేస్ట్ వచ్చే రెసిపీస్ పరిచయం చేయబోతున్నాం. ఫస్ట్ రెసిపీగా సింపుల్ అండ్ టేస్టీ సాంబార్ రైస్ని చూపించబోతున్నాను. రెసిపీలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసేయండి. తయారీ విధానం: ముందుగా కుక్కర్ని ఆన్ చేసి 3 స్పూన్స్ నూనె వేసి 1/2 స్పూన్ ఆవాలు 1/2 స్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడుతుండగా ఎండుమిర్చి వేసి వేయించి 1 ఉల్లిపాయ తరుగు వేసి వేగనివ్వాలి. ఇలా వేగుతుండగా మనం ఆన్ చేసిన కుక్కర్ కుకింగ్ మోడ్లోంచి కీప్ వామ్లోకి వెళుతుంది. మళ్ళీ కుకింగ్ మోడ్లోకి పెట్టినా కూడా అవ్వదు. సో ఉల్లిపాయలు అలాగే వేయించుకుని వేడి తగ్గాక కుకింగ్ మోడ్లోకి పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు, ములక్కాడ ముక్కలు, ఆనపకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, క్యారెట్, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. నేను నాకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకున్నాను. మీకు నచ్చిన మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ముక్కలకి 1 కప్పు చింతపండు రసం, 3 కప్పుల నీళ్లు, తగినంత ఉప్పు, 1 స్పూన్ సాంబార్ పౌడర్, 1/2 స్పూన్ కారం వేసి కలపాలి. ఈ రెసిపీ స్టార్ట్ చేసే ముందు 1 కప్పు బియ్యం, 1/2 కప్పు కందిపప్పుని బాగా వాష్ చేసి 1 గంట నానబెట్టుకోవాలి. ఇలా నానిన దాన్ని దీంట్లో వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. 1 కప్పు బియ్యం, 1/2 కప్పు కందిపప్పు కలిపితే 1.5 కప్పు కాబట్టి నేను చింతపండు రసం కాకుండా 3 కప్పులు నీళ్ళు యాడ్ చేశాను. నేను చెప్పిన కొలతలతో ఏమాత్రం మార్చకుండా చేసుకుంటే 2 కి సరిపోతుంది. ఇలా నీరు మొత్తం పోయే వరకు ఉడికించుకుంటే సాంబార్ రైస్ రెడీ. సో ఇదేనండి బ్యాచిలర్ స్పెషల్లో మన ఫస్ట్ రెసిపీ. నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా మన వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.